ఛానల్. నేను ఇవాళ వీడియో గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాను. మీరందరూ మీ చిన్నప్పుడు స్కూల్స్లో కానీ మీ కాలేజెస్లో కానీ యాన్యువల్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే ఇట్లాంటివి సెలబ్రేట్ చేసినప్పుడు ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చే ఉంటారు కదా, లైక్ డ్యాన్స్ చేయడం, స్కిట్ చేయడం, సాంగ్స్ పాడడము. జనరల్గా మా ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్స్ పెట్టుకున్నప్పుడు కలిసినప్పుడు ఏదో ఒక పర్ఫార్మెన్స్ లేకపోతే టైంపాస్ అవ్వాలి కదా, సో ఇట్లాంటి డ్యాన్స్ స్కిట్ లేకపోతే సాంగ్స్ పాడడం ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఏదో ఒకటి పెట్టుకుంటాము టైంపాస్కి. మేము ఆల్రెడీ ఒక స్కిట్ చేసాము అందరి మా ఫ్యామిలీ ముందు, అదే ఒకటి మా అందరికీ బాగా నచ్చి బాగా నవ్వుకున్నాము. సో సేమ్ అదే స్కిట్ మీకు కూడా మేము రీక్రియేట్ చేసి చూపిద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. పాపం మా వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు ఈ స్కిట్ చేయడానికి. దాని అవుట్పుట్ ఎట్లుందో మీరే చూడండి, చూసి మీ కామెంట్స్ కూడా చెప్పండి. అరే ఆ మార్కండే శాస్త్రి కొడుకు వచ్చినారా బిడ్డ? రెండు ఎక్కలు చెప్తావా బిడ్డ? చెప్పు బిడ్డ చెప్పు. ఓం రెండు ఒకట్లయ్య రెండు, రెండు రెండు నాలుగు, రెండు మూల ఆరు, చిన్న కేశాయ నమః, రెండాళ్ళ ఎనిమిది, రెండైల పాది, చాముండాయ నమః, రెండు ఆళ్ళ పన్నెండు, రెండేళ్ల పద్నాలుగు, రెండు పదహారు, రెండు తొమ్మిది పద్దెనిమిది, స్వాహ, రెండు పదిల ఇరవై, రెండు ఎక్కం ముగిసిరా, మూడో ఎక్కం ముహూర్తం చాలా బాగుంది. మంత్రాలు చదువుతాను, ఆ ఎక్కాలు చెప్తానా? ఏందిరా అది, కుసం కుసం. ఒరే ఏం ఎక్కాలు చెప్తాను రా, ఆ పాతింప సామాన్ అమ్మాయి పాపాయ కొడుకు వచ్చినారా? వచ్చిన సార్ వచ్చిన. ఏందిరా సగమే నిలబడ్డ, మూల శంక వచ్చిన లెక్క ఎట్లేమే నిలబడు, పూర్తిగా నిలబడు. అమాంతం నిలబడతా సార్. సరే బిడ్డ రా, మూడెక్కని చెప్తావా బిడ్డ? మూడెక్కవా సార్? మూడు గంటల మూడు గంట, మూడు రోజుల ఆరు గంట, మూడు మూడు తొమ్మిది గంట, పాత ఇంప సామాన్లు గంట, ప్లాస్టిక్ డబ్బాలు గంట, మూడు నాలుగు పన్నెండు గంట, మూడు ఐదులో పదిహేను గంట, మూడు ఆరులో పద్దెనిమిది గంట, మూడు ఏళ్ళ ఇరవై ఒకటి గంట, ఇరిగిన కుర్చీలు గంట, నీళ్ళు సీసాలు గంట, మూడు ఎనిమిది ఇరవై నాలుగు గంట, మూడు తొమ్మిది ఇరవై ఏడు గంట, మూడు వేల ముప్పై గంట, అన్ని కొంటాం ఏమున్నా కొంటాం. ఒరే 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 ఏందిరా, ఈ కొనుడు గోలేంది, అమ్ముడు గోలేందిరా, ఈ పాత ఇంప సామాన్ల గోలేందిరా, కుస కుస. అరే ఆ మందులమ్మే మల్లయ్య కొడుకు వచ్చిన ఆర్రా? వచ్చిన అవరా? సరే నువ్వన్నా సక్కా చెప్పరా, నాలుగు ఎక్కాలని చెప్తావు బిడ్డ? చెప్తా సార్ చెప్తా. చెప్పు బిడ్డ చెప్పు. నాలుగు ఒకట్ల నాలుగు, నాలుగు రెండు ఎనిమిది, నాలుగు ముళ్ళ పన్నెండు, పన్నెండు నాలుగు గోళీలు, డోలో గోళీలు, నాలుగు 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 పదహారు, నాలుగు ఐదులు ఇరవై, ఇరవై రూపాయలు తీసుకో అక్కడ, నాలుగు ఆరులు ఇరవై నాలుగు, నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది, నాలుగు తొమ్మిది ముప్పై ఆరు. మోషన్స్ పోవడానిక రావడానిక. నీ దండం పెడతారా అయ్యా, ఈ గోళీలో గోలింది, ఈ మోషన్ల గోలింది, ఏందిరా ఇది, కుస కుస కుస. ఓకే సార్ చెప్పిన. సరే సార్ సరే సార్ ఉంటా సార్. కుస కుస. వామ్మో మీ ఎక్కాల్సి అప్పుడు సల్లగుండా, నా ప్రాణానికి అత్తాంది గారా. అరే ఆ సలీం కొడుకున్నారా? అక్బర్ వచ్చినారా? సార్ నా పేరు అక్బర్ కాదు, మొత్తం పూర్తి పేరు పెట్టి చెప్పుండ్రి, పిలువుండ్రి, లేకపోతే మంచి ఉండదు మీ ఇష్టం. ఈ హీరోయిడో బెదిరిస్తాండ్రు, నీ పూర్తి పేరు ఏందిరా? అక్బర్ సలీం అనార్కలి సార్. అబ్బో నీ పేరు నీ లెక్కనే పొడుగ్గానే ఉన్నది కదా, సరేగండి సార్. రే నువ్వన్నా ఐదో ఎక్క మంచిగా చెప్పు బిడ్డ. ఐదు 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 రెండు పది, ఐదు మూడు పదిహేను, ఐదు నాలుగు ఇరవై, ఐదు ఐదు ఇరవై ఐదు, ఐదు ఆరు ముప్పై, ఐదు ఏళ్ళ ముప్పై ఐదు, ఐదు ఎనిమిది నలభై ఐదు, ఐదు తొమ్మిది నలభై ఐదు, ఐదు పదులు యాభై. ఏమరా ఎక్కువ చెప్పినావరా? అరే ఆ వార్తలు చదివే మూర్తి కొడుకు వచ్చిందారా? వచ్చిన సార్. ఏమెక్కని చెప్తావు బిడ్డ? పదెక్కం చెప్తా సార్. సరే చెప్పు బిడ్డ చెప్పు. పదెక్కమా సార్? చెప్తాను సార్. నమస్కారం, వార్తలు చదువుతున్నది మూర్తి కొడుకు వారణాసి. పదో ఎక్కం పది అలా ఉండగా పది రెండు ఇరవై అదుపు తప్పి పది మూల ముప్పై ఢీకొనింది. పదినాలుగు నలభై అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పదహైదు యాభైకి తీవ్ర గాయాలయ్యాయి. పదహారు అరవైకి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. పదేళ్ళ డెబ్బై ఇప్పుడే అందిన వార్త. పదేళ్ళ ఎనభైకి జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది తొంభైకి పది స్థితం కోల్పోయింది. పది పదిల వందకి ముప్పై రెండు పనులు రాలాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యాంశాలు వార్తలు చదువుతాంది, ఎక్కాలు చదవమంటే.
ఇక్కడ చెప్పమంటే అందరు ఏమో కథలు పడతారు ఏమరా. అరే ఆ ఉగ్గు కథ రామయ్య కొడుకు సోమలింగం వచ్చిండారా సార్? వానికి ఇల్లు అయినా బడైనా ఒకటే ఉన్నట్టున్నారా? వాడిని లేపనరా, లేపని ఏడెక్కని చెప్తావా బిడ్డ? ఏడెక్కమా సార్? చెప్తా సార్, కానీ నిన్న రాత్రి మా వాడన్న ఒక్కదే చెప్పిన సార్, గొంతు అంతా బొంగురు పోయింది, కొంచెం ఏమనుకోవద్దు సార్. చెప్పు బిడ్డ, చెప్పు చెప్పు. ఎవరైనా లోకాలు వాళ్ళనుకుంటే మా సారు మాత్రం మా బడి అనుకుంటాడు. ఇంకా ఏలుకుంటూ ఏలుకుంటూ మామూలు ఎక్కడగబట్టే ఇంకా నేను చెప్పామా? ఇంకా చెప్తాం. ఏడు ఎకౌనా ఎకౌనాది, ఏడు ఎకౌనా ఎకౌనాది, ఏడు ఒక ఏడు అంట రామ, ఏడు ఒక ఏడు అంట రామ, ఏడు రెండు పద్నాలుగు అంట ఏడు, ముళ్ళ ఇరవై ఒకటి. దేశ దేశాలని తిరిగినా, ముల్లోకాలని తిరిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే, రాజ్యాలని తిరిగి రాజులు అడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే, ముల్లోకాలని తిరిగి మునులు అడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే. నాయనా చిరంజీవిని అడిగినా, నా గాజును అడిగినా, వెంకటేశుని అడిగినా, బాలకృష్ణుని అడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే అంటారు నాయనా. ఏ దొంగనడిగినా ఏడు ముళ్ళు ఇరవై ఒకటే, ఏ లంగనడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే అని చెప్తారు రా రామా. దావుద్ ఇబ్రాహిం పిలుస్తారు చదివినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటి చెప్పారు. ఆఖరికి బిన్ లాడిని పట్టుకుని వచ్చి ఏడు ముళ్ళ ఎంతరా అని అడిగితే ఏడు ముళ్ళ ఇరవై ఒకటి చెప్తారు రా రామా. ఏడు ముళ్ళ ఇరవై ఒకటి జయ రామ రామ, ఏడు నాళ్ళ ఇరవై ఒకటి జయ రామ రామ, ఏడు లైన్ల ముప్పై ఐదు జయ రామ రామ, ఏడు పదుల డెబ్బై అంట 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 జయ రామ రామ, జయ రామ రామ, జయ రామ రామ. చూసారు కదా వీళ్ళ గోల భరించలేక మాస్టర్ ఎలా పారిపోయారు. స్కిట్ మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ కామెంట్ డౌన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేసుకోండి.